విక్రమాదిత్య గారు, ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ రోగ నిరోధక శక్తి తగ్గితే కలిగే అనర్థాలు ఏంటి? అసలు రోగ నిరోధక శక్తి అంటే చెక్ పోస్ట్ లేకపోతే మనకి కాశ్మీర్ బార్డర్స్లో సైనికులు పహారా కాస్తుంటారు కదా, అలా కాయకపోతే వచ్చే సమస్య ఏంటి? వార్, విద్రోహక శక్తులు మన దేశం మీద దండెత్తి మనల్ని పాడు చేసే అవకాశం. అలాగే రోగకారకమైనటువంటి క్రిములు, బ్యాక్టీరియాస్, వైరస్లు మన శరీరం మీద దాడి చేసి మనల్ని పాడు చేస్తాయి. అందుకని రోగ నిరోధక శక్తి అనేది మనకు అవసరం. రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ ఇమ్యూనిటీ అనేది ఉండాలి. అదే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అది ప్రకృతి సహజం కదా. అంటే వాతావరణ పరిస్థితులను బట్టి అవి కూడా మారుతూ ఉంటాయా? డెఫినెట్గా. అంటే ప్రకృతి ఎక్కడుందమ్మా? మన చుట్టూ మనతోనే. మీ నేచర్ ఏంటి? నా నేచర్ అంటే నేనే. మీకుంటూ ఒక నేచర్ ఉంటుంది కదా, మీ నేచర్ ఏంటి అంటే? అంటే ఇప్పుడు నా నేచర్, అందరికీ మంచి చేయాలనేది నా నేచర్, ఓకే, అందరూ బాగుండాలనేది నా నేచర్, దానికోసం నేను ఏదైనా చేయగలను అనేది నా నేచర్, ఓకే. అలాగే మీకు కూడా ఒకటి ఉంటుంది కదా, బాగా కనిపించాలని, బాగా ప్రెజెంటేషన్ చేయాలని. అంటే పర్టికులర్గా మీకంటూ ఒక నేచర్ ఉంటుంది. అంటే మీరు నేచర్లో ఉన్నారు, మీకు నేచర్ ఉంది. అంటే మీ లోపలే ఉంది నేచర్ ఉంది. అంటే ఇన్నర్ ప్రకృతి, ఔటర్ ప్రకృతి. అంటే ప్రకృతిలో ఎలా అయితే మార్పులు వస్తున్నాయో మన ప్రకృతిలో కూడా, మన నేచర్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. వాతం, పిత్తం, కఫం, మనకి బయట ఉన్న సీజన్స్ ఎన్ని? మూడు. లోపల కూడా అదే సీజన్స్ వాతం, పిత్తం, కఫం రూపంలో ఉన్నాయి. వర్షము, ఎండ, శీతాకాలం బయట, ఇక్కడ వాతం వేడి అనుకుందాం, పిత్తం అగ్ని, కఫం వర్షం అనుకుందాం తేమ. ఇవి మూడు, అవి మూడిటితో అనుసంధానమై మనం జీవనాన్ని సాగిస్తున్నాం. ఆ బ్యాలెన్స్ తప్పితే, మనం ఇంట్లో అనారోగ్యం పాలవుతాం. అంతే. ఇది ప్రకృతిని అనుసరించి ఏవైతే జీవనం సాగిస్తుంటే అవి హ్యాపీగా ప్రకృతితో పాటు ఉంటాయి. ఇప్పుడు మనం బయట ప్రకృతిని కూడా పాడు చేస్తూ మన ప్రకృతిని కూడా పాడు చేసుకుంటున్నాం, రెండింటిని పాడు చేస్తున్నాం. అంటే ప్రకృతిని ఒక మనిషి మాత్రమే పాడు చేస్తున్నాడు. జీవన సరళిలో, మన జీవన విధానంలో మార్పులు చేసేసుకుని యాంత్రికంగా లేకపోతే వెస్ట్రన్ కల్చర్ని దిగుమతి చేసుకుని మనం ఆ ప్రకృతిని పాడు చేస్తూ మన ప్రకృతిని కూడా పాడు చేస్తున్నాం. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది.